అందరికీ నమస్కారం దేశ విభజనకు ముందు పదిహేను రోజులు ఏం జరిగింది ఈ అంశంపై మనం గత కొద్ది రోజులుగా పాడ్కాస్ట్ చేస్తూ వస్తున్నాం నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఏం జరిగింది అన్నది మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు ఏం జరిగింది అనే విషయాల్ని తెలుసుకోబోతున్నాం అది ఆగస్టు నెల ఐదవ రోజు ఆకాశం కొంత మేఘావృతంగా ఉంది వాతావరణం కొంచెం చలిగా కూడా ఉంది జమ్మూ నుంచి లాహోర్కు వెళ్లేందుకు రావులపిండి మార్గం అనువైనదిగా భావించడంతో గాంధీ బృందం ఆ మార్గంలో లాహోర్ పయనమైంది ఆ దారిలో వాహ్ అనే పేరు గల శరణార్థి శిబిరం ఉంది గాంధీ ఆ శిబిరాన్ని దర్శించాలనుకున్నారు వాహ్ వద్ద ఉన్నటువంటి ఆ శరణార్థి శిబిరం ఘర్షణలు కల్లోలాల నుంచి బ్రతికి బయటపడినటువంటి హిందువులకు సిక్కులకు తాత్కాలిక వసతిగా ఉంది అందువలన గాంధీ వెంటనున్న ఆ కార్యకర్తలు ఆయన అక్కడకు వెళ్లరాదని భావించారు హిందువుల సిక్కుల బాధాకరమైన స్వీయ కథలు హృదయాలను కలిచివేస్తుంది నిన్నటి వరకు లక్షాధికారులైనటువంటి ఈ శరణార్థులు అందరూ కూడా తమ ఇళ్లను సామానులను ఆస్తిపాస్తులను వదిలివేసి ఈ శిబిరంలో తలదాచుకునేందుకు వచ్చారు వారి కుటుంబ సభ్యులు ఎందరో కూడా మతోన్మాదుల చంపబడ్డారు అనేక మంది మహిళలు వారి కళ్ల ముందే అత్యాచారాలకు గురయ్యారు కోపాన్ని దిగమింగుకుంటూ ఆ అకృత్యాలను ప్రత్యక్షంగా చూడవలసి వచ్చింది అందువల్ల గాంధీ పట్ల కాంగ్రెస్ పట్ల శరణార్థి శిబిరాలలో ఈ కుటుంబాల ఆగ్రహం సహజంగానే కనిపించింది గాంధీ అక్కడకు వెళ్లడం క్షేమం కాదని కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు కానీ నేను వాహ్ శరణార్థి శిబిరానికి వెళ్ళి శరణార్థి కుటుంబాలను కలుస్తాను అని నిశ్చయంగా చెప్పడంతో గాంధీ బృందం మధ్యాహ్న సమయానికి శిబిరానికి చేరే నిర్ణయం జరిగింది వా శరణార్థి శిబిరం ఒక విధంగా రక్త చరిత్రకు సజీవ తార్కాణంగా నిలిచింది గత నెల వరకు ఈ శిబిరాలలో పదిహేను వేల మంది దాకా శరణార్థులు ఉండేవారు ఆగస్టు పదిహేను దగ్గర పడుతుండటంతో శరణార్థుల సంఖ్య తగ్గసాగింది ఈ ప్రాంతం పాకిస్తాన్లో చేరుతుందని తెలిసిపోవడమే దీనికి గల కారణం పాకిస్తాన్లో ఉండటం తమకు క్షేమం కాదని హిందూ సిక్కు కుటుంబాలకు అర్థం కావడంతో వారికి వీలు దొరికినప్పుడు తూర్పు పంజాబ్ దిశగా పారిపోసాగారు గాంధీ శిబిరానికి చేరే సమయానికి దాదాపుగా తొమ్మిది వేల మంది శిబిరంలో ఉన్నారు ఎక్కువ మంది పురుషులు కొందరు పండు ముసలి మహిళలు కూడా అందులో ఉన్నారు ముస్లిం నేషనల్ గార్డ్స్ కార్యకర్తల చేతిలో బందీలుగా అత్యాచారాలకు లేదా హత్యలకు గురి కావడం మూలంగా ఈ మొత్తం శిబిరంలో కనీసం ఒక్క యువతి కూడా లేదు ఈ శిబిరం ఒక శరణార్థి శిబిరంగా కాక చిత్రహింసల శిబిరంగా ఉంది వర్షాల కారణంగా శిబిరం చుట్టూ నీరు బురద చుట్టుముట్టాయి శిబిరంలోని అనేక గుడారాలలో వర్షం పడుతోంది ఆహారం కోసం నీటి కోసం పెద్ద వరుసలు ఏర్పడ్డాయి గాంధీ శిబిరం చేరిన ఆ తరువాత బురద తక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక చిన్న సమావేశం ఏర్పాటు జరిగింది శిబిరంలో ఉన్న దాదాపు తొమ్మిది వేల మందిలో ఆయన మాటలు వినడానికి సుమారుగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా అక్కడికి వచ్చారు చుట్టూ మురికి నీరు దుర్గంధం ఉన్న ఆ ప్రదేశంలో ప్రార్థనతో సమావేశం ప్రారంభించిన గాంధీ శిబిరవాసులతో సంభాషణ ప్రారంభించారు ఈ గుంపులో నుంచి ఇద్దరు సిక్కులు లేచి ఆగస్టు పదిహేను తర్వాత ఈ ప్రాంతం పాకిస్తాన్ పాలనలోకి అంటే ముస్లిం లీగ్ పాలనలోకి వెళ్తోంది బ్రిటిష్ పాలనలో ఈ ముస్లింలు ఎంతో మందిని చంపి మరెంతో మందిపై అత్యాచారాలు చేశారు వారి పాలనలో ఏం చేయబోతున్నారో కనీసం ఊహించలేకపోతున్నాం కాబట్టి ఈ శిబిరం ప్రాంతాన్ని తాత్కాలికంగానైనా తూర్పు పంజాబ్లో చేర్చాలని కోరారు ఇది విన్న గాంధీ చిరునవ్వుతో మృదుస్వరముతో ఇలా అన్నారు ఆగస్టు పదిహేను తర్వాత ఘర్షణలు తలెత్తుతాయని మీరు భయపడుతున్నారు కానీ నాకటువంటి భయాలు లేవు ముస్లింలు పాకిస్తాన్ను కోరుకున్నారు వారికి అది దొరికిన తరువాత వారు ఘర్షణలు ప్రారంభిస్తారని నేను భావించటం లేదు అంతేకాక శాంతి స్నేహాలకు జిన్నాతో పాటు అనేక మంది ముస్లిం నాయకులు వాగ్దానం చేశారు పాకిస్తాన్లో హిందువులు సిక్కులు సురక్షితంగా ఉండగలరని వారు నాకు భరోసా ఇచ్చారు వారి మాటలను మనం విశ్వసించాలి ఈ శరణార్థి శిబిరాన్ని తూర్పు పంజాబ్కు ఎందుకు తరలించాలో నాకు అర్థం కావడం లేదు మీరు ఇక్కడ క్షేమంగా ఉండగలరు ఘర్షణల భయాన్ని వదిలివేయండి నౌకాళికి నా సందర్శన ముందుగానే నిర్ణయం కాకపోయి ఉంటే ఆగస్టు పదిహేనున నేను మీతోనే ఉండేవాడిని కాబట్టి మీరేమీ భయపడవద్దు ఈ విషయాల్ని ఎక్కడో కల్పితంగా చెప్తున్నవి కావు మహాత్మా సంపుటి ఎనిమిది మోహన్ దాస్ కే గాంధీ జీవితం టీజీ టెండూల్కర్ రాసినటువంటి ఆ పుస్తకం నుంచి గ్రహించింది ఇక గాంధీ అలా మాట్లాడిన తర్వాత ఈ శిబిరంలో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు అక్కడి సమావేశానికి హాజరైన వారి ముఖాల్లో కోపము చికాకు నిస్సహాయత ప్రస్ఫుటంగా కనిపించాయి ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు కదా అనుభవించారు వాళ్ళకు తెలిసింది విషయం అసలు విషయం ఏంటో ఈయన సన్నయ్య నొక్కులు నొక్కుతూ ఉంటే కోపం రాక మరేమొస్తుంది చెప్పండి అప్పటికే ఈ శిబిరవాసుల మనస్సుల్లో ఆ మతోన్మాదుల పట్ల ఉన్న కోపాన్ని ఇతగాడు అర్థం చేసుకోలేకపోయారు డాక్టర్ సుశీల్ నాయర్ను ఆ శిబిరంలోనే తన ప్రతినిధిగా ఉండవలసిందిగా కోరారు ఇక లాహోర్లో ఒక మధ్యాహ్నం ఈ సందర్భం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇదే రోజు లాహోర్ శ్రీరామచంద్రుని కుమారుడు లౌడి పేరు మీద స్థాపించిన నగరం పంజాబీ సంస్కృతికి కేంద్రం షాలిమార్ ఉద్యానాల నగరం నూర్జహాన్ జహంగీర్ల సమాధులున్న నగరం మహారాజా రంజిత్ సింగ్ నగరం అనేక దేవాలయాలు మసీదులు గురుద్వారాలు ఉన్న నగరం కామినీ కౌశల్ నగరం కూడా పంజాబ్ శోభా కుతూహలాలతో శోభిల్లే నగరం లాహోర్ నగరంలోని హిందూ సిక్ వ్యాపారులు రోజు ఆగస్టు ఐదున నగర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చినందున పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఐదు నాటి మధ్యాహ్నం విచారము నుండి నిస్తేజం దశకు కనిపించింది హిందువులు సిక్కులపై తరచుగా జరుగుతున్న దాడులు అకృత్యాలకు నిరసనగా ఈ బంద్ పిలుపునివ్వడం జరిగింది దీనికి ముందు హిందూ సిక్కు ప్రతినిధుల సంఘాలు తమ పరిస్థితిని వివిధ స్థాయిలలో గట్టిగా తెలియజేశాయి దాదాపుగా మూడు మూడున్నర నెలల క్రితం అంటే ఏప్రిల్ నెలలో లాహోర్ రావాల్సిన సమీప ప్రాంతాలలో మతోన్మాదులు చేసినటువంటి దాడులు వాటి ప్రభావం వీరి జ్ఞాపకాలలో ఇంకా తాజాగానే ఉన్నాయి ఈ దాడులు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు ముస్లిం నేషనల్ గార్డ్స్ చేస్తున్న దాడులు పెరిగిపోతున్నాయి వారి బెదిరింపులు హింస రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ముస్లిం నేషనల్ గార్డ్స్కు ముస్లిం లీగ్తో ఎటువంటి సంబంధం లేనట్లుగా కనిపించినప్పటికీ అదంతా ఒట్టి నాటకమే యథార్థానికి ముస్లిం నేషనల్ గార్డ్స్ ముస్లిం లీగ్ పతాకాలే వాడుతున్నారు నిజానికి ముస్లిం లీగ్ అజ్ఞాత హింసాత్మక విభాగమే ముస్లిం నేషనల్ గార్డ్స్ హిందూ సిక్కు వ్యాపారులను పాకిస్తాన్ నుంచి బలవంతంగా తరిమి వేయడం వారి యువతులను అపహరించడం వీరి ముఖ్య ఉద్దేశ్యం మంగళవారం ఆగస్టు ఐదున గవర్నర్ నివాసంలో ఎటువంటి బద్ధకము ఛాయలు కనిపించలేదు గవర్నర్ ఇవాన్ జాన్ కిన్స్ తన కార్యాలయంలో ఎంతో ఒత్తిడిలో పనిచేస్తున్నారు బ్రిటిష్ సేవకుడైనటువంటి జాన్ కిన్స్ పంజాబ్ సంస్కృతిలో పూర్తిగా మమేకమయ్యారు పంజాబ్ గురించి ఆయన జ్ఞానం సంపూర్ణమైంది ఖచ్చితమైంది కూడా అందువలననే విభజన జరగకూడదని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు లాహోర్లో ఆ రోజు జరిగే సంఘటనలపై ఆయన ప్రత్యేకమైన నిఘా ఉంచారు వ్యాపారులు ప్రారంభించిన బంద్ ఘర్షణలకు దారితీస్తుందేమోనని ఆయనకు నిఘా సమాచారం అందింది ఇటువంటి కల్లోల పరిస్థితిలో స్వల్ప సందర్శన కొరకు గాంధీ రేపు లాహోర్ వస్తున్నారు అనే వర్తమానం ఆయనకు అందింది దీంతో ఆయన కంగారు మరింత పెరిగింది గోమతీ నగర్ కిషన్ నగర్ రాంగలి రాజ్గఢ్ మొదలైన హిందూ నివాస ప్రాంతాలలో వ్యాపారుల సమ్మె విజయవంతమైంది వీధులలో సైతం కొద్దిమంది కనిపించారు ఈ ప్రాంతాలలో హిందువులు సిక్కులు ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలు విస్తృతంగా ఉన్నాయి వివిధ స్థలాలలో ఉన్న సంఘ శాఖలకు ప్రతి సాయంత్రం కనీసం వంద నుంచి మూడు వందల వరకు హిందూ సిక్కు యువకులు హాజరవుతూ ఉంటారు మార్చి నెలలో ఇటువంటి శాఖల సంఖ్య దాదాపుగా నూట యాభై మించిపోయింది మార్చి ఏప్రిల్ నెలలలో జరిగినటువంటి ఏదైతే ఘర్షణలు ఉన్నాయో వాటి తరువాత ఈ శాఖలకు హాజరవుతున్న హిందువులు చల్లా చెదురు కావడంతో ఈ ప్రాంతాలలో శాఖలు మోసివేశారు గత మూడు నెలల్లో ఇక్కడ ఉంటున్నటువంటి మూడు లక్షల హిందూ సిక్కులలో ఒక లక్షకు మించి తూర్పు పంజాబ్కు అంటే భారతదేశానికి వలస వెళ్లారు లాహోర్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు కరాచీ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఘర్షణలు దోపిడీలు ధ్వంసాలు అత్యాచారాలు అశాంతుల నడుమ లాహోర్కు ఆరు వందల మైళ్ళ దూరంలో ఉన్న సింధులో ఒక కొత్త రకమైన ఆతృత కనిపించింది సాధారణంగా సందడిగా ఉండని కరాచీ విమానాశ్రయానికి అసాధారణ సంఖ్యలో జనం వచ్చారు సరిగ్గా పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలక్ శ్రీ గోల్వాల్కర్ గురూజీ టాటా విమానంలో ముంబై నుంచి కరాచీ రానున్నారు ఈ విమానం ముంబై జుహు విమానాశ్రయం నుంచి ఎనిమిది గంటలకు ప్రయాణం ప్రారంభించింది ప్రయాగరాజ్లో కొద్ది విరామం తర్వాత కరాచీ చేరుకునుంది ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ ఈ విమానంలో శ్రీ గురూజీతో పాటుగా డాక్టర్ అభాజీ తాధే కూడా ప్రయాణిస్తున్నారు పాకిస్తాన్ ఏర్పడుతున్న క్రమంలో చెలరేగినటువంటి కల్లోల పరిస్థితి దృష్టిలో ఉంచుకొని గురూజీ రక్షణకు సంబంధించిన విషయాలను కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకున్నారు ఈ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు కరాచీ సహాయ కార్యదర్శి లాల్కృష్ణ అద్వానీ కూడా ఈ కార్యకర్తలతో ఉన్నారు కొంతమంది గురూజీ కారు వెంబడి వెళ్లేందుకు తమ మోటారు సైకిళ్లతో సిద్ధమయ్యారు కరాచీ విమానాశ్రయం అంత పెద్దదేమీ కాదు దాంతో కార్యకర్తల సమూహం పెద్దదిగా అనిపించింది సరిగ్గా ఒంటి గంటకు గురూజీ ఆభాజీ విమానం దిగారు సమావేశమైన కార్యకర్తలలో ఎటువంటి తొక్కిసలాట జరగలేదు అందరు కార్యకర్తలు ఆదేశానుసారం పనిచేస్తున్నారు బురఖా ధరించి వచ్చినటువంటి ముగ్గురు కార్యకర్తలు బురఖాలోని రంధ్రము ద్వారా విమానాశ్రయం పరిసరాలను నిశితముగా పరిశీలిస్తున్నారు అభాజీతో కలిసి గురూజీ విమానాశ్రయం ప్రధాన భవనం వద్దకు చేరగానే భారత్ మాతాకి జయి అనే నినాదాలు మిన్నంటాయి గురూజీతో పాటే సంఘ కార్యకర్తల పెద్ద బృందం కరాచి వెళ్ళింది పూర్తి సంఘ గణవేష్లో భారీ కవాతు నిర్వహించడానికి ప్రధాన కూడలిలో గురూజీ పాల్గొనే బహిరంగ సభకు ప్రణాళిక వేశారు ప్రస్తుత పాకిస్తాన్ రాజకీయ రాజధాని ఇంకో తొమ్మిది పది రోజుల్లో పాకిస్తాన్లో భాగం కానున్న కరాచీలో గురూజీ రాక సందర్భంగా కవాతు బహిరంగ సభ నిర్వహించటం అంత సులభం కాదు అక్కడున్నటువంటి మతోన్మాదులకు ఒక గట్టి సందేశం ఇవ్వడానికి హిందువుల సిక్కుల మనసులో నమ్మకం పెంపొందించడానికి సంఘం అటువంటి నిర్ణయం తీసుకుంది సాయంత్రం కవాతు ప్రారంభమైంది కవాతు రక్షణకై ప్రత్యేక ఏర్పాటు చేశారు పదివేల మంది కార్యకర్తలతో జరిగినటువంటి ఆసక్తివంతమైన కవాతుపై ఏ ఒక్క మతోన్మాది దాడి చేయడానికి సాహసించలేదు భారతదేశ తూర్పు పశ్చిమ సరిహద్దులలో హిందూ ముస్లిముల మధ్య జరుగుతున్న ఘర్షణలకు చాలా దూరంగా శరణార్థి శిబిరాలలోని కోపం విచారం నిరాశలకు చాలా దూరంగా ఢిల్లీ సెవెంటీన్ యార్క్ వీధిలోని భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివాసంలో మంత్రులు ప్రభుత్వ విధుల గురించి చర్చలు జరుగుతున్నాయి ఆగస్టు ఐదవ తేదీ సాయంత్రం తనకు వచ్చిన ఉత్తరాలకు నెహ్రూ జవాబులు రాసుకుంటా కూర్చున్నారు ఆగస్టు నాడు మౌంట్ బాటన్ వ్రాసినటువంటి ఉత్తరం నెహ్రూ ముందు ఉంది ప్రస్తుత ఆడిటర్ జనరల్ బట్టి స్టాగ్ స్వతంత్ర భారతదేశంలో తన ప్రస్తుత పదవిలో కొనసాగవచ్చా లేదా ఆయన పదవీ కాలం పొడిగిస్తారా అని తెలుసుకోవాలనుకున్నారు అయితే బట్టి స్టాగ్ కు ఇక్కడే పనిచేసే ఆసక్తి ఉందని మౌంట్ బ్యాటన్ ఆ ఉత్తరంలో తెలియజేశాడు ఈ ఉత్తరాన్ని ముందుంచుకొని నెహ్రూ తన సచివునికి సమాధానం రాయమని ఈ విధంగా చెప్పారు సర్ బట్టీ స్టాగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సలహాదారు అంతేకాక భారతదేశ ఆడిటర్ జనరల్గా కూడా ఉన్నారు స్వతంత్ర భారతదేశంలో తమ సేవలను కొనసాగించుకోవాలనుకునే ఆంగ్ల అధికారుల పదవీ కాలాన్ని పొడిగించే విషయం గురించి మేము ఆలోచిస్తున్నామని మీకు తెలుసు కానీ సమర్థులైన భారతీయులు ఉన్నప్పుడు ఆయా స్థానాలలో వారినే నియమిస్తాము అయితే కొంతకాలం వరకు అధికారులు వారిప్పుడు ఉన్నటువంటి స్థానంలోనే కొనసాగించేందుకు అనుమతించే నియమం అమల్లో ఉంది ఆడిటర్ జనరల్గా బట్టి స్టాక్ కొనసాగడంపై నాకు ఎటువంటి అభ్యంతరము లేదు నెహ్రూ ముందు మౌంట్ బాటన్ రాసిన పద్నాలుగు జూలై నాటి మరో లేఖ ఉంది ఇందులో మౌంట్ బాటన్ రెండు విషయాలు ప్రస్తావించాడు అందులో ఒకటి తన సిబ్బంది భవిష్యత్తు గురించి రెండవది ప్రభుత్వం కోరినట్లయితే ప్రస్తుతం తన విశాలమైన వైస్రాయి నివాసాన్ని వదిలిపెట్టి వేరే ఇంకొక చిన్న భవనానికి మారగలను అని ఈ లేఖకు సమాధానం ఇచ్చేందుకు నెహ్రూ కొంతసేపు ఆలోచనలలో మునిగిపోయి నెమ్మదిగా తన సచివునికి సమాధానం చెప్పసాగాడు ఎలా ఉంటుందంటే ఆ సమాధానం ప్రియమైన మౌంట్ బాటన్ పద్నాలుగు జూలై నాటి మీ లేఖలో మీ సిబ్బంది గురించి మీ భవిష్య నివాసం గురించి రెండు అంశాలు ప్రస్తావించారు వీటిలో మీ సిబ్బంది గురించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే మీ అవసరం మేరకు సిబ్బందిని ఉంచుకుంటే స్వతంత్ర భారతదేశం తరపున వారు మీ సేవలో కొనసాగుతారు మీ స్థాయిని బట్టి చూస్తే ఒక చిన్న భవనం గురించిన మీ ఆలోచన ప్రశంసనీయం అయితే ప్రస్తుత పరిస్థితులలో మీ గౌరవానికి తగిన భవంతిని వెతకడం కష్టం ఏదేమైనా ప్రస్తుత భారత ప్రభుత్వానికి వైస్రాయి నివాసం అవసరం లేదు కనుక మీ దంపతులు ఇరువురు ప్రస్తుతానికి వైస్రాయి నివాసంలోనే కొనసాగాలని మా కోరిక అది సమాధానం అటు కరాచీలోని ప్రముఖ కోడలిలో సభకు ఏర్పాటు ప్రారంభమయ్యాయి వేదికపైన మూడు కుర్చీలతో ఒక వేదిక ఏర్పాటు జరిగింది కుర్చీలకు ముందు గ్లాసులు కూజాలతో నీరు ఉంచారు వేదికపై ఒక మైకు సెట్ మాత్రమే ఉంది వేదిక ముందు కార్యకర్తలు తమ తమ స్థానాలలో కూర్చున్నారు వేదికకు ఇరువైపులా సాధారణ ప్రజానీకం కూర్చునేందుకు ఏర్పాటు చేశారు వేదిక కుడివైపున నాటి సమావేశ కార్యదర్శి సాధు టిఎల్ వాస్వాణిజీ ఆసీనులయ్యారు సాధు వాస్వానీజీ సింధీ ప్రజల గురువు సింధు ప్రజలలో ఆయన పట్ల అపార గౌరవం ఉంది ఎడమ వైపున సింధు ప్రాంతం అధినేత ఆసీనులయ్యారు గురూజీ ఉపన్యాసం వినడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ముందుగా సాధు వాస్వానీజీని తొలి పలుకులతో పరిచయం చేశారు సింధీ హిందువులకు మద్దతుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఒక భారీ పర్వతంలో నిలుచున్న ఈ క్షణం ఈ ప్రదర్శన చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తాయని అన్నారు ఆయన ఆ తరువాత గురూజీ గోల్వాల్కర్ ప్రధాన ప్రసంగం ప్రారంభమైంది నెమ్మదిగా అయినప్పటికీ దృఢమైన స్వరముతోనూ స్పష్టమైన ఉచ్చారణతోనూ సింధు ప్రజల సంక్షేమం కొరకు వారి హృదయాలలో ఆతృతతో కూడిన ప్రేమతోనూ గురూజీ ప్రసంగించారు ఆ ప్రసంగం ఒకసారి ఎలా ఉందో చూద్దాం మన మాతృభూమికి భారీ విపత్తు వచ్చింది బ్రిటిష్ వారి విభజించు పాలించే నీతికి తార్కాణమే దేశ విభజన ముస్లిం లీగ్ హింసతో దౌర్జన్యంతో పాకిస్తాన్ తీసుకున్నారు ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ సాగిలపడటం మన దురదృష్టం ముస్లిములతో పాటు వారి నాయకులు కూడా తప్పుదారిలో వెళ్లారు వారు ఇస్లాంను అనుసరిస్తారు కనుక వారికి కొత్త దేశం కావాలని అన్నారు కానీ నిశ్చితంగా పరిశీలిస్తే వారి ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతి ప్రాథమికంగా భారతీయమైనవే అవి అరేబియావి కావు సింధు నది లేని విధంగా మన మాతృభూమిని విడగొడుతుండడం ఊహించడం సైతం కష్టం ఇది ఏడవ సింధు ప్రాంతం ఈ ప్రాంతం రాజా దాహిర్ తెలివైన పాలనలో ఉండేది పవిత్రమైన హింగ్లాజ్ దేవి గుడి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం త్యాగం చేస్తున్నాం ఈ దురదృష్టకరమైన సమయంలో హిందువులందరూ స్నేహంగా ఉంటూ పరస్పరం సహకరించుకోవాలి కష్టకాలం ముగిసిపోయింది అని నేను నమ్ముతున్నాను చరిత్రాత్మకమైనటువంటి గురూజీ ఉపన్యాసం విన్న శ్రోతలు ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యారు పులకరించిపోయారు హిందువులలో ఒక కొత్త ఉత్సాహం నిండింది ఈ సమావేశం అనంతరం కరాచీలోని ప్రముఖులు గురూజీని కలిసేందుకై తేనీటి విందు ఏర్పాటు చేయబడింది తన ప్రయాణాలలో వారినందరినీ కలిసి అలవాటు ఉండటంతో ప్రముఖులలో చాలామందితో వారికి పూర్వ పరిచయం ఉంది రంగనాథ గరిద్ డాక్టర్ ఛేత్ర్రామ్ ప్రొఫెసర్ ఘనశ్యామ్ ప్రొఫెసర్ మాల్ఖానీ లాల్జీ మల్హోత్ర నిశ్చిల్ దాస్ వజ్రాని డాక్టర్ హేమంత్ దాస్ భగ్వాని ముఖగోవిందం ఇంకా ఎందరో ఇతరుల వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు ఈ తేనీటి సమావేశంలో గౌరవనీయులు కరాచి నుంచి వెలువడే దినపత్రిక సింధ్ అబ్జర్వర్ సంపాదకుడు కె పున్నయ్య పాల్గొని గురూజీని ఇలా అడిగారు విభజనను సంతోషంగా అంగీకరించడానికి మనకు కష్టం ఎందుకు మనం ఒక కాలు పనిచేయకపోతే దాన్ని తొలగించటం వల్ల ఏమి హాని కలుగుతుంది కనీసం వ్యక్తి సజీవంగా ఉంటాడు కదా ఇది ఆయన యొక్క సంశయము దీనికి గురూజీ తాత్కాలికమైన సమాధానమిచ్చారు అవును నిజమే మీరన్నది కూడా సరియే ముక్కు కోసి వేసినా కూడా మనిషి బ్రతికే ఉంటాడు కదా అనేది సమాధానం ఇక ఆ ప్రాంత హిందూ సోదరులు తమ బాధలను కష్టాలను గురూజీకి చెప్పుకోవాలనుకున్నారు వారు ఎంతో విచారంగా ఉన్నారు తమ దుస్థితి వారిని ఎంతో విచారానికి చేసింది గురూజీతో వారు ఎన్నో విషయాలు చేర్పించాలనుకున్నారు కానీ సమయం లేకపోయింది ఎంతో పని చేయవలసి ఉంది ఆ ప్రాంతంలోని ప్రచారకులు కార్యదర్శులతో కూడా సమావేశం కావలసి ఉంది గురూజీ దృష్టి సారించవలసిన మరెన్నో విషయాలు ఉన్నాయి ఆగస్టు ఐదు రాత్రి సమయంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంతంగా నిద్రలో ఉంది అదే సమయంలో పంజాబ్ బలూచిస్తాన్ బెంగాల్లో మరో విడత అల్లర్లు చెలరేగాయి ఇక ఇక్కడ కరాచీలో ఉన్న తపస్వి విభజన మూలంగా ఏర్పడిన దుస్థితిని చూస్తూ హిందువుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు తదుపరి పాడ్కాస్ట్లో మనం ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున ఏం జరిగింది అనే విషయాల్ని తెలుసుకోబోతున్నాం అందరికీ ధన్యవాదాలు జై హింద్